చీఫ్ గెస్ట్ మనకి పుస్తకాన్ని ఆవిష్కరించినటువంటి కవిత గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. జై తెలంగాణ, అందరికీ నమస్కారం. ఆకలి అవుతుంది, మధ్యాహ్నం పూట ఆవిష్కరణ పెట్టిండ్రు మీరు, భోజనం కూడా పెట్టారు, అయితే ఓకే. జనరల్గా నేను ఎప్పుడు అదే చెప్తా ఉంటా, పాలిటీషియన్స్కి జర్నలిస్ట్కి కామన్గా ఉండే ఇష్యూ ఏముంటుందంటే, వాళ్లకు అసిడిటీ వస్తుంది, మాకు అసిడిటీ వస్తుంది, వాళ్లకు షుగర్ వస్తుంది, మాకు షుగర్ వస్తుంది, వాళ్లకు బీపీ వస్తుంది, మాకు బీపీ వస్తుంది. ఎందుకంటే పొద్దున ఇంట్లోంచి బయటకు వెళ్తే మళ్ళా ఇంటికి ఎప్పుడు చేరుతామో, తింటామో, తినమో, టెన్షన్లు, గోల, ఇవన్నీ కామన్గా జర్నలిస్ట్ మిత్రులకు పాలిటీషియన్స్కి ఉండేటటువంటిది. అట్ ద సేమ్ టైం పాలిటీషియన్స్ జర్నలిస్ట్ ఒకరు లేకుండా ఒకరు ఉండలేరు, ఉండలేనటువంటి ఒక విచిత్రమైన అనుబంధం అన్నమాట. కొన్ని ఏమో అంటారు కదా, కంపల్సరీ బంధాలలో ఇవి కూడా వస్తాయి. కానీ అటువంటి కంపల్సరీ బంధాలను కూడా అనుబంధాలుగా మార్చుకొని ఎంతో మంది పాలిటీషియన్స్ యొక్క నమ్మకాన్ని చూరుకున్నటువంటి వ్యక్తి సోదరుడు గౌరవనీయులు కృష్ణ గారు ఇవాళ పుస్తకాన్ని ఆవిష్కరించడం, ఆవిష్కరణకు నన్ను పిలవడం అన్నది నిజంగా కూడా చాలా సంతోషంగా, నేను గర్వంగా ఫీల్ అవుతున్నాను. మీకు అభినందనలు తెలియజేసేంత వయసు నాకు లేదు, అయినప్పటికీ కూడా అభినందనలు. ఎందుకంటే పేరేమో ది జర్నీ ఆఫ్ ఎ జర్నలిస్ట్ అని పెట్టారు, కానీ ఇక్కడ మొత్తం చూస్తే అంత కన్ఫెషన్స్ ఆఫ్ ద జర్నలిస్ట్ నడుస్తూ ఉన్నారు. ఒక్కొక్కరు వచ్చి కన్ఫెషన్స్ చేస్తూ ఉన్నారు, నాకు ఇలా ఉంది, నాకు ఇటువంటి అనుభవం ఉంది అని. సో నాకు తెలిసి ఇక్కడ వేదిక మీద ఉన్న ఇంతమందిని మీరు ఇవాళ ఇన్స్పైర్ చేశారంటే తప్పకుండా ఇంకా కొన్ని పుస్తకాలు ఇంకా మాకు టైం ఉందిలే అనుకునే వాళ్ళు కూడా రాస్తారేమో అని చెప్పి నేను అనుకుంటా ఉన్నాను. అయితే ఇక్కడ ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం, ఇప్పుడు కృష్ణ గారితో అనుబంధం ఉన్న పొలిటీషియన్స్ అందరు కూడా అమ్మో నా గురించి ఏం రాశాడో అని కూడా ఈ పుస్తకాన్ని తప్పకుండా చూస్తారేమో అని కూడా నేను అనుకుంటా ఉన్నాను. సో దీన్ని ఫ్రీగా పంచకండి, కొంచెం ధర పెట్టండి, ఇంట్రెస్ట్ గా తప్పకుండా అందరు కూడా కొనుక్కొని చూస్తారు. ఇంకొక అంశం, నేను బలంగా నమ్ముతూ వచ్చినటువంటి సందర్భం అంటే, నేను కొద్దిగా దైవభక్తి నాకు ఎక్కువనే ఉంటుంది, భగవంతుడు శ్రీకృష్ణుడికి ఒక పేరు ఉంటుంది, దామోదరుడు అని పేరు ఉంటుంది. దామోదరుడు అంటే అర్థం ఏంటంటే, ఎవరికీ కట్టుబడని వాడు, ఎవరి కట్టులోకి కూడా రానివాడు, ఎటువంటి బంధాలకు కూడా కట్టుబడినటువంటి వాడు. యశోదమ్మ మీద ప్రేమతోనే ఆమె కట్టేస్తే రోలు కట్టుబడతాడు అనమాట. అట్లా ఈ వేదిక మీద రకరకాల మేనేజ్మెంట్ కి సంబంధించినటువంటి జర్నలిస్ట్ మిత్రులు ఉన్నా, తెలంగాణలో జర్నలిజం చేసినటువంటి వారందరూ కూడా ఏదో ఒక సందర్భంగా తెలంగాణ మీద ప్రేమతో కట్టివేయబడ్డారు తెలంగాణ ఉద్యమంలో. అందుకనే మాకు చాలా మందితో కూడా జర్నలిస్టులతో ఒక దగ్గర బంధం, మామూలుగా పొలిటీషియన్స్ కు జర్నలిస్టులకు ఉండే సంబంధం కన్నా ఎక్కువ ఒక అనుబంధం అనేటటువంటిది ఏర్పడింది. అందుకనే ఈ సభకు రావడం జరిగింది. ఇక్కడ అందరూ కూడా పాత్రికేయ మిత్రులు ఉన్నా, నేను ఒకదాన్నే పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి వ్యక్తిగా ఉన్నప్పటికీ కూడా డెఫినెట్ గా ఒక ప్రత్యేకమైనటువంటి అనుబంధంతో కృష్ణ గారి సభ ఈ పుస్తకం ఆవిష్కరణకు రావడం జరిగింది. మరి రాసినటువంటి పుస్తకం, ఈ జర్నీ ఇక్కడతో అయిపోకూడదు, ఇక్కడ మీకు ఇంకో చిక్కు కూడా వస్తుంది. మీరు ఈ ఫస్ట్ 25 ఇయర్స్ ఆఫ్ యువర్ కెరీర్ గురించి ఇక్కడ రాశారు అంటే మీరు వీటికి కన్ఫర్మ్ చేస్తున్నారు అన్నట్టు, దీని మీద యూ కెన్ నెవర్ గో బ్యాక్. సో నెక్స్ట్ 25 ఇయర్స్ తర్వాత కూడా మీరు ఈ ప్రిన్సిపల్స్ కి కట్టుబడి ఉండే విధంగా ఉంటారని చెప్పి, మరి అన్ని సంస్థలు కూడా మీకు అట్లా ఎంకరేజ్మెంట్ అందించేటటువంటి అవకాశాలు కూడా రావాలని చెప్పి ఒక సోదరిగా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి సభలో ఇప్పటి వరకు గౌరవంగా నిర్వహించినటువంటి అధ్యక్షుల వారికి, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకి, హాజరైనటువంటి వారందరికీ కూడా ఇంత మంచి సభలో ప్రసంగించి ఆవిష్కరించేటటువంటి అదృష్టాన్ని ఇచ్చినటువంటి కృష్ణ గారికి, మొదటి కాపీ అందుకున్న మీ చంద్రన్న గారికి మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై తెలంగాణ. కృష్ణా కృష్ణా కొంచెం ఇక్కడ చూసా చూసా.